ప్రధాన కార్యదర్శులు, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసింది. అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనకు సమయం ఇవ్వడానికి తన అనుకూలతను తెలియజేసినటువంటి మన జిల్లా వైద్యాధికారి గోపాల శ్రీధర్ గారికి మరియు మనకు మార్గదర్శకులు, అన్ని వేళలా మనకు మార్గనిర్దేశం చేసేటువంటి ఆకుల లేని గారు మరియు ఎవరి వృత్తిలో కూడా వారు నిష్ణాతులైనటువంటి మున్నూరు కాపు కుల సోదరులందరికీ కూడా ఈ మున్నూరు కాపు విద్యావంతుల వేదిక క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా, అన్ని సంఘాల సభ్యులకు కూడా, విద్యావంతులకు, జిల్లా కమిటీకి, పట్టణ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. సో మనం ఈ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, విద్యావంతుల వేదిక స్టార్ట్ అయ్యి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తున్నది. రెండున్నర సంవత్సరాల లోపల చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు అంటే ఏంటిదంటే, మన 10వ తరగతి లోపల కానీ ఇంటర్మీడియట్ లో కానీ మంచి గ్రేడ్ సాధించినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళను గుర్తించడం, అదేవిధంగా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ అవసరమైతే సపోర్ట్ చేసి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇవంటి కార్యక్రమాలు మనం 2 సంవత్సరాలు చేస్తున్నాం దాతల సహకారంతో. అదేవిధంగా మునూరు కాపు యొక్క కులానికి అభివృద్ధి పడ్డటువంటి మహనీయులు వాళ్ళ యొక్క జయంతులను, వర్ధంతులను ఆ మునూరు కాపు విద్యావంతుల వేదిక పక్షాన గత 2.5 సంవత్సరాలుగా సభ్యుల సహకారంతో, జిల్లా కమిటీ సభ్యుల సహకారంతో, పట్టణ కమిటీ సభ్యుల సహకారంతో మరియు మునూరు కాపు కుల బంధువులందరి సహకారంతో చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో ఈ క్యాలెండరు ఆవిష్కరణ లోపల ఫస్ట్ మేము క్యాలెండర్ తీద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఎట్లా అనుకున్నామంటే ఒక పేరు తీద్దాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడే మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అనుభవంతో ఇంకా దీన్ని పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది మాకు. ఈ కార్యక్రమం, ఈ క్యాలెండరు మేము కమిటీ సభ్యులందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేయడం జరిగింది. మా సోదరుడు చిట్ల రమణ గారు కూడా తన ప్రధాన చేతులు కలపడం జరిగింది. ఎందుకు కష్టపడతారు, నేను ఇస్తానని అంటే పెద్ద మొత్తంలో కూడా ఆయన ఖర్చును అలానే భరించండు. సో ఇక్కడ మీ అందరూ కుల బాంధవులందరికీ నేను చెప్పేటువంటి ముఖ్య విషయం ఏంటంటే, మా జిల్లా కమిటీ లోపల కానీ పట్టణ కమిటీ లోపల కానీ సర్వీస్ చేయడానికి, కులం యొక్క అభివృద్ధికి పాటుపడడానికి అందరూ రెడీ ఉన్నారు. కాకపోతే కొంచెం మాకు ఎక్కడ కొంచెం వెనుకబాటు వెళ్ళాల్సి వస్తుందంటే, నిధుల సమీకరణలో కూడా మేము కొంచెం వెనుక ముందు వాల్సి వస్తుంది. నిధుల సమీకరణ ఎప్పుడైతే నిధుల సమీకరణ అవసరం వస్తుందో మేము దాతల దగ్గరికి పోతే ఎవరైనా కూడా ముందుకు వస్తున్నారు. సో కాబట్టి దానికి ఒక నిధులు ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచన మాకు ఉన్నది, అప్పుడు మన అభివృద్ధి కోసం. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతిభా పురస్కారాలను ఒక చెక్, పిల్లలకు మంచి గ్రేడ్ సాధించినటువంటి విద్యలకు చెక్, ఒక నగదు పారిశ్రామికం ఇవ్వాలని అనుకుంటున్నాం. సో దీనికి దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సో ఈ ఎవరైనా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, మనం ఫోన్లలో కూడా కానీ వాట్సాప్లో కూడా కానీ యాక్టివ్ ఉంటే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదండి. కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మన ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి. మన వాళ్ళందరూ వాట్సాప్ బర్త్డే విషయాలు, మ్యారేజ్ డే విషయాలు, విపరీతమైనటువంటి ఫ్లో, ఏది ఒక డ్యామ్ చేస్తే కట్టె చేస్తే ఎట్లా వరద ఫ్లో అవుతుంది అట్లా ఎదుగుతూ ఉంటారు. కానీ మన కులం అభివృద్ధి కోసం అనే కార్యక్రమం ఏదమంటే, అంటే లెస్ ప్రెజెన్స్, అంటే వాట్సాప్లో ఏమో విపరీతమైన యాక్టివ్, ఓవర్ యాక్టివ్, కానీ ఫిజికల్ ప్రెజెన్స్ అంటే
కాబట్టి నేను ప్రతి విషయం ప్రతి మీటింగ్ లో కూడా దీన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి జిల్లా వైద్యాధికారి ఉప్పల శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా నేటి యువతకు మార్గదర్శకమైనటువంటి ఆకలి లింగారెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమం ఉద్దేశం మన జిల్లా అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, మన వేదిక లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి. అయితే ఒకటి ఈ సందర్భంగా ఒకటి చిన్న ఒక ఆలోచన వచ్చింది నాకు ఈ మధ్యనే, దాన్ని ఒకటి మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక కాన్సెప్ట్తో మన ఒక సంవత్సరానికి మన పూర్వ విద్యార్థుల కోసం, మన దానిలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసము మనము ఒక 500 ఖర్చు పెట్టే స్తోమత మనకు లేదు. అది మునురుగావు విద్యావంతుల వేదిక తరఫున ఫండ్ కలెక్ట్ చేస్తారు. అది దాదాపు ఈ నూతన సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం ఇయర్లీ ఒక 500, ఆ 500తో ఏం చేస్తామంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ఎవరైతే చదువుతున్నారో, అంటే ఒకప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు చదివేవారంటే దాదాపు మనందరం ప్రభుత్వ విద్యా సంస్థలు చదివేవాళ్ళని చాలా మంది ఉన్నారు, అంటే మిడిల్ క్లాస్ వరకు వాళ్ళు చదివేవారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు చూసుకుంటే చాలా పూర్వ వాళ్ళు చదువుతున్నారు. అందులో మనం పూర్ పిల్లలు ఎంచుకొని 10వ తరగతి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా నోట్బుక్స్ పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. మరి వాళ్ళని ఏ విధంగా చేయాలంటే మన కమిటీలో అంటే విద్యావంతుల వేదికలో దాదాపు 70% ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు. వాళ్ళు పనిచేసే స్కూళ్ళల్లో వాళ్ళ రిఫరల్ ద్వారా మన పిల్లలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా పూర్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్ ఇస్తే ప్రతి సంవత్సరం జూన్లో మన జగిత్యాల హెడ్ క్వార్టర్ పెట్టుకొని జిల్లా కేంద్రం తరఫున ఒక 200 మంది అవుతారా 300 మంది అవుతారా మన డబ్బులు కలెక్ట్ చేసి బుక్లు పంపిణీ చేస్తే బాగుంటుంది నోట్ పుస్తకాలు అని చెప్పేసి ఒక ఆలోచన రావడం జరిగింది. మరి దానికి అందరూ కూడా సహకరించాలి. దాని నిధులు కూడా మనం స్టార్ట్ చేస్తాం, ఇంకా ఫ్యూచర్లో మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే చిన్న చిన్న ఒకటేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా చిన్న చిన్న లక్ష్యాలు చేసుకుంటూ వెళ్తే తర్వాత ఇంకొందరు ముందుకు రావడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇందులో వచ్చేసి అందరినీ భాగస్వామ్యం చేయడం, అంటే ఒకరు మేము వెళ్ళగానే 1000 రూపీస్ ఇస్తాం, మేము 5000 రూపీస్ ఇస్తాం అన్న కూడా మనకు అవసరం లేదు. మీరు ఇవ్వాల్సింది 500, వీలైతే మీరు ఇవ్వండి ఇంకో 4 ఇప్పించండి, అదొక కాన్సెప్ట్. మనకు నేనే ఒక 5000 ఇస్తాను అని కాకుండా మీరు ఒక 500 ఇవ్వండి, మీకు ఇంకా ఇవ్వాలనిపిస్తే ఇంకో 4 ఇప్పించండి, మన సోదరులతో ఇంకో 4 ఇప్పించండి అని చెప్పేసి అదొకటి చేద్దాము. మరి దీనికి ఇలా ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒకటి శ్రీధర్ సార్ గారు ఎన్నోసార్లు చెప్పారు మనకు, ఆ వేదిక పరంగా చెప్పారు, మీరు జయండి మల్లికార్జున కోచింగ్ సెంటర్ పెట్టండి, సివిల్స్ రేంజ్లో మన పిల్లలకు మనం కోచింగ్ ఇవ్వాలని చెప్పారు సార్. మేము దాని మీద సాధ్యాలు కూడా చాలా ఆలోచించినాం. చివరికి మనకు అకామిడేషన్ కూడా సుధీరండి ఇస్తా ఉన్నాడు, కాలేజీ వాడుకోండి రూమ్ నేను ఇస్తా అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే అందరం ఎంప్లాయీస్ కాబట్టి అది నిరంతరం దాన్ని పట్టుకోవడానికి ఇద్దరు ఉండాలి, మెయింటైన్ చేయడానికి ఇద్దరు ఉండాలి కాబట్టి అట్లా మాకు కొంచెం టైం లేక మేము చేయలేకపోతున్నాం. అయితే ఈ సమ్మర్లో మాత్రము కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ అయినప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఆ వైష్ణవ్ డిగ్రీ కాలేజీలోనే ఒక రూమ్ తీసుకొని ఈ సమ్మర్లో చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక మాకు ఫ్రీ ఉంటాం కాబట్టి వందల వారికి అడ్మిట్లు చేసుకుంటాం, అంటే మెయింటెనెన్స్ అటెండెన్స్ తీసుకోవడం కానీ ఆ క్లాసులు కండక్ట్ ఆర్గనైజ్ చేయడం కానీ చేద్దాం అనుకుంటున్నాం సార్. దానికి కూడా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి జిల్లా అధ్యక్షుల గారికి, అదేవిధంగా జిల్లా కమిటీకి మరి పట్టణ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు మరిన్ని మనం కార్యక్రమాలు చేస్తూ, అంటే కులాభిమానంతో కుల స్పృహతో కొన్ని మరిన్ని కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా ఆదర్శవంతంగా నిలవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిషులు, శుభాభినందనలు తెలుపుతూ ఈ 2020 సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మరి భారతదేశం అనేటువంటి భారతదేశం మీ అందరి చేతుల్లో పెట్టాం, అంటే యువకులపై యువకులే ఏ ఉద్యమానికైనా యువకులే ప్రధాన పాత్ర వహిస్తారు కాబట్టి మరి ఈ 300 కాపు అనేటువంటి రథానికి మరి ఈ 300 కాపు యువకులందరూ కూడా చక్రాల వరే తమ యొక్క విధి నిర్వహణను సాఫీగా నడిపిస్తూ, మరి జగిత్యాలను చూసుకున్నట్టయితే ఒకవేళ జగిత్యాలలో ఉన్నటువంటి జనాభాలో 300 కాపు కమ్యూనిటీలే పెద్ద సంఖ్య కాబట్టి మరి మనం అందరం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్. గడ్డిపోచలు సైతం వెంటిగా నేర్పడి మొదటేందుకు బంధించగలుగుతారు.
కాబట్టి మనందరం వేరువేరుగా ఉంటే మరి ఆ ఐక్యత రాదు. కాబట్టి మరి మనకంటే చిన్న కుల 1% పాపులేషన్ ఉన్నటువంటి కులాలు కూడా ఎంతో ప్రగతికి సాధిస్తున్నాయి సమాజంలో. కానీ మన మన దగ్గర విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎందరో మహానుభావులు. కాబట్టి ఏమిటంటే ఆ యొక్క శక్తిని, యువశక్తిని మనం అంత క్రోడీకరించలేము. కాబట్టి మరి మంచిని చేకూర్చని విద్య, మంచిని చేకూర్చని విద్య హాయి వరకుని సంగీతం, మంచిని చేకూర్చని విద్య హాయి వరకుని సంగీతము, అభిలాష లేని సభ, సభమెచ్చని మాటలు నిస్సారమని మన ఆర్యం. కాబట్టి సోదరులారా, మరి నాకు నా వయసు పెద్దలు మీ అందరూ అందరికంటే కూడా, కాబట్టి మీరందరూ నాకు పుత్రులు లాంటి వారు, చాలామంది సోదరులు లాంటి వారు. కాబట్టి మనం ఏదైనా ఒక లక్ష్య సాధనతో దాన్ని, ఆ లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనవి చేస్తూ, మరి అదేవిధంగా విద్యావేత్త విద్యావంతుడు మన యొక్క మల్లికార్జున్, మరి ఆయన ముందున్నాడు. అదేవిధంగా రాజకుమార్, మరి ఉప్పాల వంశానికే ఒక మణిదీపం, మణికంఠంలా ఉప్పాల రామచంద్రం సార్ గారి, మీరు రెండవ ద్వితీయ పుత్రుడు కదా, ద్వితీయ పుత్రుడు. వాళ్ళు ముగ్గురు అంటే త్రిమూర్తులే, శైల శ్రీనివాస్, శ్రీధర్, తర్వాత శ్రీశైల్. అంటే ఉప్పాల రామచంద్రం సార్ ఒక మంచి డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక నిరాటంకంగా తన విధి నిర్వహణలోనే నిర్లీలమైన వ్యక్తి. ఇంకా నేను కూడా వారికి శిష్యుడిని. కాబట్టి అలాంటి ఒక గొప్ప మనిషి వీళ్ళకు జన్మనిచ్చాడు, ఒక త్రిమూర్తులను కన్నాడు, త్రిమూర్తులను కన్నాడు. కాబట్టి మరి మన కులంలో ఎందరో మీద ఉన్నారు, ఎందరో మంచివాళ్ళు. కాబట్టి నేను ఒక రెండు విషయాలు వివేకానందుని గురించి చెప్పి, మరి నాకు ముందే వారు నిబంధన పెట్టారు. అంటే ఏంటంటే, ఐజ్ యువర్ థాట్స్ సో యువర్ మైండ్ అన్నాడు మీకు. ఐజ్ యువర్ థాట్స్ సో యువర్ మైండ్, సో గుడ్ థాట్స్. ఏదైనా మనం ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాలంటే సో, అక్కడ సోనేమో ఎస్ఓ, ఇక్కడ సో ఎస్ఓ డబ్ల్యూ. సో గుడ్ థాట్స్ పవర్ యువర్ మైండ్. ద డెప్త్ ఆఫ్ అన్ ఒసీన్ ఆసియన్, ద డెప్త్ ఆఫ్ అన్ ఆసియన్ ఈజ్ మెజర్డ్ బై ఫతమ్స్. ఫతమ్స్ అనేది ఎఫ్ఏటీహెచ్ఓఎంఎస్, ఫతమ్స్ అంటే మనం ఎన్ని బావి ఎన్ని నిల్వలు ఉందంటే చూడండి, నిల్వలు. ద డెప్త్ ఆఫ్ ద అన్ ఓసియన్ ఈజ్ మెజర్డ్ బై ఫతమ్స్. ద డెప్త్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మెజర్డ్ బై థాట్స్. సో అందుకే ఐజ్ యువర్ థాట్స్ సో యువర్ మైండ్. ద హెర్ట్ అంటే వివేకానందుడు ఏమంటే, ద హర్ట్ అంటే ద హెడ్ ఈస్ టు ఎర్న్, ద హర్ట్ ఈస్ టు గివ్. అంటే మనకు ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్, హెర్ట్కు ఉందంటే హృదయానికి ఉన్న మనసు, ద హెడ్ ఈస్ టు ఎర్న్, ద హర్ట్ ఈస్ టు గివ్. ఎప్పుడు కూడా ఒకరికి సహకరించాలని చెప్పి మన హృదయం, అరే నీకు ఏమైనా హృదయం రాదురా, ఆలోచన లేదా అంటారు. ద హెడ్ ఈస్ టు గివ్, ద మైండ్ ఈజ్ టు ఎర్న్. ఇట్ ఈజ్ వీఆర్ లివింగ్, ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ దట్ వీఆర్ లివింగ్. మనం ఒకరికి, మన కమ్యూనిటీకి కానీ, ఇతర ఒక తోటి మానవుని కానీ, మనం ఏదో ఒకటి చేసినాడే జీవితానికి పరమాత్మ చెప్తుంది. ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ దట్ వీఆర్ లివింగ్. మోర్ యు గివ్ ద మోర్ యు గెట్స్. చూసారా, మనం ఎంతైతే సహకారం చేస్తూ, హెవెన్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్ తెలుసు. అంటే అన్ని దేశముల కంటే భారతదేశం చాలా గొప్పది. వేదాలు, ఉపనిషదులు, పంచమ వేదము, బ్రహ్మసూత్రాలు అన్నిటికీ జన్మించినటువంటి ఈ దేశం. కాబట్టి మనం భారతీయులు, ఈ భూమి భరత భూమి. సత్యశీలాలకు, శాంతి సహనానికి, సంపదకు పుట్టినటువంటి ఈ భరత భూమి పైన జన్మించినందుకు మనం సార్థకత చేయాలంటే ఏదో ఒకటి తన తోటి వారికి చేసి మనం సంతోషపడాలి. ఉపకారము లేని జీవితం, మమకారము లేని స్నేహితం, ఓంకారము లేని మంత్రం, ప్రాకారము లేని మందిరం నిరర్థకమని మన ఆర్యం. కాబట్టి మిత్రులారా, కేవలము సభకొరకే కాకుండా దానికి ఒక ధ్యేయము, దానికి ఒక లక్ష్యము, దాని యొక్క దాన్ని సాధించేటువంటి ప్రయత్న మార్గం ఎన్నుకోవాలని చెప్పి మరి నాకు నిబంధన పెట్టారు. కాబట్టి నా యొక్క ఉద్దేశాన్ని నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈ సమావేశానికి చేసిన
మన కుల సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారు మరియు మల్లికార్జున గారు చెప్పినట్టు మనమంతా వారికి సపోర్ట్ ఇచ్చి మనమంతా సహకారం చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా సైడ్ నుంచి కూడా నేను నా సజ్జనతకు నేను సహకారం చేస్తాను. మీరందరూ కూడా సహకారం చేయాలని మనలో మనం ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. నాకు అవకాశం ఇచ్చినాను శ్రీనివాస్ గారు. విద్యావంతుల వేదిక పున్నూరు కాపులో విద్యావంతులు